హాయ్. సో ఇప్పటివరకు మనము బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ విధంగా రాజ్యస్థాపన చేసుకుని ఆ రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటున్నారు అనే టాపిక్ని వివరిస్తున్న భాగంలో వివిధ యుద్ధాలు వాటి యొక్క ప్రాధాన్యత చర్చించుకుంటూ వచ్చాం. సో ఈరోజు క్లాస్లో మనము ఆంగ్లో కార్నాటిక్ వార్, వాస్తవానికి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిన యుద్ధాలు ఇవి. సో దీన్ని ఆంగ్లో కార్నాటిక్ వార్ రూపంలో మనం దీన్ని ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 3 యుద్ధాలు జరుగుతాయి. ఆ జరిగిన సంవత్సరాలు, అక్కడ జరిగిన చిన్న చిన్న యుద్ధాలు, ఆ యుద్ధాలు ఏ సంధితో ముగిశాయి మొదలైన అంశాలన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో దానిని ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ని చాలా 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 సింప్లిఫై చేసుకోవాలండి. సో మనం చిన్నప్పటి నుంచి కూడా మీరు చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి పిక్చరోగ్రాఫిక్లో చెప్తే ఈజీగా మైండ్లోకి అర్థమైపోతుంది. సో ఒక్కొక్కటి కొన్ని పిక్చరోగ్రాఫిక్లోకి వెళ్ళాలి, కొన్ని టేబుల్స్లోకి, కొన్ని స్టాటిస్టిక్స్ తోటి సందర్భానుసారంగా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా, అంటే సబ్జెక్ట్ని చదివేటప్పుడు దానిని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డయాగ్రమాటిక్, డయాగ్రమాటిక్ ఫామ్లోకి తీసుకురావటం వల్ల మీకు అది ఈజీగా గుర్తుంటుంది అండ్ రివిజన్ చేసేటప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ సిచ్యువేషనల్ మెమరీ అని బ్రెయిన్లో ఒకటి ఉంటుంది మనకు. సో ఒక అంశాన్ని ఏదో ఒక సిచ్యువేషన్ తోటి లింక్ పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వివిధ అంశాలన్నీ కూడా ఒక క్రోనలాజీలో డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. సో అట్లా వీటన్నిటినీ మీరు స్టడీ చేస్తే గ్రూప్2 ఏంటి ఏ పోస్ట్ అయినా కానీ అవలీలలుగా సాధించవచ్చు. సో ఈ మోడర్న్ ఇండియా అన్నది అన్ని పోటీ పరీక్షలకి ఉంటుంది, అందులో భాగంగానే మనం చెప్పుకుంటున్నాం. సరే, ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వారేంటో చూద్దాం. సో దీని ట్రేస్ ఫస్ట్ 1746 నుంచి 48. ఆస్ట్రియా అనేది యూరోప్ దేశంలో, ఆస్ట్రేలియా కాదు, ఇది ఆస్ట్రియా. సో ఆస్ట్రియా అనేది చాలా పెద్ద దేశము, అప్పట్లో మోస్ట్ పవర్ఫుల్ రాజ్యాలు ఉన్న రాజ్యాలు, బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా ఆస్ట్రియా దేశం అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది. ఒకసారి ఆస్ట్రియా దేశం ఏమైనా మాట్లాడిందంటే ఈరోజు అమెరికా దేశం మాట్లాడితే ఎలా మిగిలిన దేశాలన్నీ సైలెంట్గా ఉండి ఆలకించి అమలు చేసుకుంటాయో ఆ రోజుల్లో ఆస్ట్రియా అంత బలంగా ఉండేది. సో అక్కడ జరిగిన వారసత్వ యుద్ధ ఫలితంగా మళ్ళీ ఇంచుమించు మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పచ్చు. కొన్ని దేశాలు ఆస్ట్రియాకి ఒక రాజుకి వారసత్వ యుద్ధం అంటే కొడుకుల మధ్య జరిగిన యుద్ధం. చార్లెస్ సిక్స్ అనేవాడు రాజు, వాడు మరణించాక వాడి కొడుకుల మధ్య జరిగిన యుద్ధం. కొంతమంది ఒక కొడుకు వైపు, ఇంకో కొడుకు వైపు వెళ్ళిపోయారు. అట్లా బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ అనేవాడి వైపు, ఫ్రెంచ్ వాళ్ళు వై అనే వైపు వెళ్ళారు. అయితే అది ప్రపంచ చరిత్ర కాబట్టి మనకి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ దాని యొక్క ఫలితాలు ఎక్కడ ఎట్లయితే మనము ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తాం, ఎవరో ఇద్దరు నాయకులు కామెంట్స్ చేసుకున్నారనుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు, సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యూట్యూబ్లో కామెంట్స్ చూస్తుంటాం. అట్లా అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ కొట్టుకున్నారు ఇండియాలో. సో ఇక్కడ ఏ విధంగా ఘర్షణ జరిగిందో అది పరిశీలన చేయాలి. అట్లా 1746-48 ఫస్ట్ ఆంగ్లో కార్నాటిక్, ఇది కార్నాటిక్ ప్రాంతంలో జరిగింది అండ్ కార్నాటిక్ రాజ్య పరిపాలకుడితో సంబంధం ఉన్నది కాబట్టి దీనిని ఆంగ్లో కార్నాటిక్ వారుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. మరి ఏంటి సిచ్యువేషన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు అప్పటికే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఇంగ్లీష్ గవర్నర్ అయిన మిలిటరీ గవర్నరు, మిలిటరీ ఆఫీసర్ బార్నెట్, ఈ బార్నెట్ అనేవాడు ఫ్రెంచ్ నౌకల మీద దాడి చేశాడు. అక్కడెక్కడో వీడి ఫ్యాన్స్ వీడ హీరోని తిడితే ఇక్కడ ఫ్లెక్సింగ్ దించేస్తారే, అట్లా ఇక్కడ ఇంగ్లీష్ వాడు, అక్కడ ఇంగ్లీషు ఫ్రెంచ్ వాళ్ళిద్దరు ఆస్ట్రియాలో కొట్టుకుంటే ఇక్కడ ఇంగ్లీషు మిలిటరీ వాడు ఫ్రెంచ్ వాడి నౌకలన్నింటినీ కూడా వీడి ఫ్లెక్సీలు కాల్చినట్టు కాతగల పెట్టేశాడు. ఫ్రెంచ్ వాడికి ఊరుకుంటాడు, వాడికి కోపం వస్తుంది, అరే నా నౌకలన్నీ నాశనం చేశాడే అని. అప్పుడు ఫ్రెంచ్ గవర్నర్గా ఉన్న డూప్లే ఇక్కడ మారిషియస్ దీవుల్లో ఒక అధికారి ఉంటాడు, బోర్డే అనేవాడు, వాడిని పిలిపించి రారా రారా అర్జెంట్, మన ఫ్రెంచ్ నౌకలన్నీ నాశనం అయిపోతున్నాయి, మన ఇద్దరం కలిసి ఇప్పుడు ఇంగ్లీష్ వాడిని కొట్టేద్దాము అన్నాడు. అన్నా ఇంగ్లీష్ వాడికి ఏంటి పవర్ఫుల్ ప్లేస్ ఏదే అన్నాడు బోర్డే. అంటే ఆ బోర్డే గారికి డూప్లే చెప్పాడు, వాడి మద్రాసు కానీ మనం ఆక్రమణ చేశామంటే ఇంగ్లీష్ వాడు గిలగిలగల్లా ఆడిపోతాడు, బ్రిటిష్ వాడు పారిపోతాడరా అన్నాడు. అన్న సరే అట్లాగే చేద్దామన్నాడు. కానీ అప్పటికే మద్రాసు ప్రాంతము బ్రిటిష్ వాళ్ళు ఒక 1 కిలోమీటర్ స్థాయిలో వాళ్ళు పరిపాలన, అంటే
వాళ్ళ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మిగిలిన మద్రాసు ప్రాంతం అంతా కూడా కర్ణాటక రాజధాని ఆర్కాట్, దానిని పరిపాలన చేస్తున్న ఈ నవాబ్ ఎవరైతే ఉన్నారో వాడి అన్వరుద్దీన్ అంటారు వాడి పేరు, వాడి చేతుల్లో ఉంది. సో అన్వరుద్దీన్ దగ్గరికి డూప్లే వాళ్ళిద్దరు వెళ్ళారు. డూప్లే బోర్డే వెళ్ళి, ఇదిగో బ్రిటిష్ వాడి మద్రాస్ నగరాన్ని నేను పట్టుకుంటా, పట్టుకునేసి నేను ఆక్రమణ చేసుకుంటా అన్నాడు. అన్వరుద్దీను అయితే ఏంటి నాకేంటి అన్నాడు. నువ్వు కొంత సైన్యం నాకు పంపు, బ్రిటిష్ వాడిని అటాక్ చేయాలి కాబట్టి అన్నాడు. సరే పంపిస్తా, మళ్ళీ నాకేంటి అన్నాడు అన్వరుద్దీన్. మేము ఆక్రమణ చేసుకున్నాం కదా మద్రాసు, అది నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నాడు డూప్లే. ఓహో బాగానే ఉంది అనుకుని డూప్లే బోటే అన్వరుద్దీన్ ముగ్గురు కలిసి బ్రిటిష్ వాడి మద్రాసు నగరాన్ని ఆక్రమణ చేసుకున్నారండి. వాటి షిప్పులు గిప్పులు అన్ని ఆక్రమణ చేసుకుని, ఇదంతా మద్రాసు మాదే, ఈ షిప్పులు మావే, ఇందులో ఉండే సరుకు మాదే అంతా ఇక డైలాగ్ చెప్పుకుంటూ మొత్తం ఆక్రమించాడు. ఇప్పుడు మాట ప్రకారం ఏం చేయాలి, ఫ్రెంచ్ వాళ్ళు మద్రాసుని అన్వరుద్దీన్కి అప్పచెప్పాలి. ఎంత పిచ్చోడు కాకపోతే వీళ్ళు ఆక్రమణ చేసుకుని అన్వరుద్దీన్కి ఇస్తారా, ఇవ్వరు. అన్వరుద్దీన్ అసలు ఏం చేశారు, అక్కడికి వచ్చి మీ సైనికులంతా నిద్రపోతున్నారు, మా వాళ్ళు తుపాకులు పెట్టి కలిచారు, అసలు నీకు ఇచ్చేది లేదు, గెట్ ఆస్క్ అన్నారు అన్వరుద్దీన్ని. వాడికి అధికారం అంటే నెత్తుకొచ్చింది అన్వరుద్దీన్ గడికి. నన్ను అంత మాట అంటావా, అయితే నువ్వు చూసుకొని ఎంత నేను చూపిస్తాను అనుకుంటూ వాడు కోటకి వెళ్ళిపోయాడు, ఆర్కాట్కి వెళ్ళిపోయాడు. ఈ లోపులు ఈ బోటే గాడు వీడికి డబ్బాశ మద్రాసు నగరాన్ని ఈ వాడు బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంచం ఇచ్చేసేసి, లంచం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి మీరే ఆక్రమణ చేసుకోండి, అక్కడ పెద్దగా ఏమీ లేదు, ఓ 10 మంది ఉంటారు, అలా టపటపటపని కాల్చి పారేసుకొని మీరే తీసుకోండి అనేసాడు. ఇప్పుడు బ్రిటిష్ వాడు అన్వరుద్దీన్ ఇద్దరు కలిసి ఎస్ మళ్ళీ మద్రాసు నగరాన్ని మనం తెచ్చుకోవాలి అనుకొని వాళ్ళిద్దరూ ఒక స్కెచ్లోకి వచ్చాడు. ఈ బోటే గాడు ఆ మద్రాసులో ఉండే క్లూస్ అని చెప్పేసేసి లంచం తీసుకుని వీడు పారిపోయాడు. ఇప్పుడు డూప్లే గాడు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు ఎట్లా 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 అని. సో ఇప్పుడు అన్వరుద్దీను వాడి సైనికులందరినీ పట్టుకొని వచ్చాడు. అట్లా అన్వరుద్దీను